సార్, మీరు పౌర హక్కుల నేతగా దాదాపు 5 దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ ఎన్కౌంటర్లు అనేది పెరుగుతూ వస్తున్నాయి. మనము తరచూ వింటున్నాం, దాదాపు ఇప్పటికి 200 మందిని మట్టు పెట్టినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. మీరు కూడా నిజ నిర్ధారణ కోసం ఒకటి 2 సార్లు పేరు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అసలు ఏంటి, అసలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్లు, దానిలో నిజమెంతుంది? చనిపోతున్నటువంటి వాళ్ళు కేవలం మావోయిస్టులు నక్సలైట్లేనా, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసి లేకపోతే ఏదైతే ట్రైబల్కి సంబంధించినటువంటి వాళ్ళని మట్టు పెడుతున్నారా? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు నిన్న. ఆ ఇంటర్వ్యూ ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, ఆ పత్రికకే ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూ. ఓకే. ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మాకు పెట్టుబడి కావాలి, మాకు ఖనిజాలు ఉన్నాయి. ఎస్. మా ఖనిజాలను తోకునేటువంటి పెట్టుబడిదారులు కావాలి, కనుక ఏది అడ్డం వచ్చినా మేము పెట్టుబడిదారులకి ఏది అడ్డం వచ్చినా మేము అడ్డాన్ని తొలగిస్తాం. ఓకే. ఆయన ఏమంటే, ఒక 40-50 లక్షల చెట్లు కూలగొట్టవలసి ఉంటుంది, కొట్టేస్తాం. ఓకే. చెట్లు కొట్టి ఇంకెక్కడైనా చెట్లు పాతాం, కానీ చెట్లు నరకడం అనేది ఎత్తుందో అది అనివార్యం. ఓకే. తర్వాత మాకు ఒక విపరీతమైన పెట్టుబడి కావాలి, ఇక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఆ ఖనిజాలను వాళ్ళు చేయాలి, అది దేశ అభివృద్ధికి పనికొస్తుంది. కనుక మేము నక్సలైట్ విషయంలో కూడా మేము ఏమాత్రం చేసేది లేదు. వాళ్ళు అడ్డం వస్తే అడ్డాన్ని తొలగించైనా సరే మేము మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కావలసిన వాతావరణాన్ని మేము సృష్టిస్తాం అని ఆయన స్పష్టంగానే చెప్పాడు. ఆ విషయాలు నేను దాచుకోలేదు. ఆ విధంగా నాకు కొంచెం ఆనెస్టీ అనిపించాడు. ఎందుకంటే ఏం చేయకూడదు, ప్రజల కొరకు అది ఏమని లేదు, ప్రజల కొరకు ప్రజల న్యాయం ఎక్కడ, ఆదివాసుల గురించి కూడా మాట్లాడాలి. ఆయన పెట్టుబడిదారులు రావాలి, కార్పొరేట్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఖనిజాలను తోవుకోవాలి, అది మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, అలాగే దేశాభివృద్ధి కూడా ఆధారపడి. కాబట్టి ఛత్తీస్గఢ్లో కార్పొరేటు యొక్క ఏదైతుందో దానికి కావలసినటువంటి అన్ని హంగులు మేము సమకూరుస్తున్నాము అని దాని మీద చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. ఏమి వాళ్ళ అభివృద్ధి నమ్మునా, అక్కడ ఆదివాసీలు ఎవరైనా అడ్డం వచ్చినా, దాంట్లో అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సాయుధ పోరాటంలో పాల్గొన్న విప్లవ పార్టీలు, సరే వాళ్ళు ఒక ఆయుధం పట్టుకున్నారు, సమాజంలో ఒక రకంగా ప్రచారం అనండి ఏదనండి, వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు కాబట్టి మరి వాళ్ళకు ఆయుధం ఉంది అంతవరకు. కానీ మీరు ఆదివాసీల అమాయకులను, ఆదివాసీలని ఒకప్పుడు ఒక ఫైరింగ్ జరిగితే తల్లి పిల్లకు పాల్సిన పిల్ల చనిపోయింది, అక్కడిదాకా పోవడం అంటే. ఇప్పుడు వాళ్ళు మీరు వాళ్ళ ఆస్తిని తీసుకుంటామంటున్నారు. ఇవాళ సికింద్రాబాదు నుంచి అక్కడ సికింద్రాబాద్ క్లబ్ అవును మీరు నుంచి ఏదో రోడ్డు వేస్తారని సికింద్రాబాద్ క్లబ్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. వాళ్ళు మా ప్రాపర్టీ, సికింద్రాబాద్ క్లబ్ మా ప్రాపర్టీ, ప్రాపర్టీని ముచ్చే హక్కు ప్రభుత్వానికి లేదు. ఎస్. మా ఇది మా ప్రాపర్టీ కాబట్టి మీరు రోడ్డు ఎలా వేస్తారో అంతగానే మా క్లబ్ ప్రాపర్టీ మాత్రం ముట్టొద్దు అని ఒక కేసు వేశారు. సికింద్రాబాద్ క్లబ్ వాళ్ళు ఏదైతే ఇది మా ఆస్తి, మా అందరి ఆస్తి, ఆ క్లబ్ను మీరు కొలగొట్టడానికి వీల్లేదు అని అంటే, దానికి వాళ్ళు రాజ్యాంగంలో ఉండే హక్కుల గురించి, ప్రాపర్టీ రైట్ గురించి, మరి ఆదివాసీలు వాళ్ళ గుడిసెలు కొలగొట్టి వాళ్ళ భూములు దాక్కొని వాళ్ళ అడవిని చేసేసి మరి అక్కడ కూడా ఇది అప్లై అవుతుంది కదా, వాళ్ళ భూములు తీసుకున్నప్పుడైనా. పోనీ మీరు అభివృద్ధికి ఇది కావాలి, అంటే ఈ చెట్టు నరకడం కావాలి, మీరు ఇది అంటున్నారు, మరి అభివృద్ధిలో ఆదివాసులకు వాటా ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి కదా, అక్కడ నివసిస్తున్నారు కదా 1000 సంవత్సరాలు, వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి కదా. పోనీ మీరు మీ రాష్ట్రం యొక్క సంపద పెరుగుతుందంటే ఆ పెరిగిన సంపదలో వాళ్ళకి అవకాశాలు, మంచి జీవితాన్ని, మెరుగైన జీవితాన్ని, అది ఎక్కడ మీరు అనడం లేదు కదా. అవును. కనుక ఇప్పుడు అసలు ఇవాళ అది ఎప్పుడు రాజ్యాంగంలో షెడ్యూల్5లో రాసింది, ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్యం వెళ్ళడానికి వాళ్ళ అనుమతి లేకుండా పోవద్దు. ఎస్. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పీసా వచ్చింది, పీసాలో కూడా వాళ్ళ 2010లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. అవును. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో కూడా వాళ్ళ అనుమతి లేకుండా రాజ్యం ప్రవేశించడానికి వీలేదు. ఇన్ని చట్టాలు వాళ్ళ పోరాటాల ద్వారా తెచ్చుకున్నారు. ఇవాళ మేము అడవిలో వెళ్ళి మేము ఏదేం చేస్తాము సంపద కొరకు అని అంటే, మరి ఈ చట్టాలన్నీ ఏమైనట్లు, ఈ చట్టాలు పెట్టిన పరిమితులు ఏమైనట్లు, 1000 సంవత్సరాల అడవిలో ఉన్నటువంటి ఆదివాసుల జీవితము, వాళ్ళని మనము అట్లా పోయి వాళ్ళ సంపదను మనం లాక్కుంటామనంటే అది బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు. ఓకే. ఎమినెంట్ డొమైన్ అని రాజ్యానికి వస్తే రాజ్యము అదే పై చేయి ఉండాలి అని ఎమినెంట్ డొమైన్ తీసుకొచ్చారు. కానీ స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళ ఏదో ఛత్తీస్గఢ్లో
మావోయిస్ట్ పోరాటం చేస్తున్నారు కాదు, 200 ఏళ్ళ నుంచి ఆదివాసీలు, అప్పుడే మావోయిస్ట్ లేరు. అవును, అప్పటి నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగంలో షెడ్యూల్5 వచ్చింది. షెడ్యూల్5 వచ్చినా ఇంకా అక్కడ అన్యాయం జరుగుతుందని మళ్ళీ మీరు దాంట్లో ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు, ఇంకా అన్యాయం జరుగుతుందని పీసా తీసుకొచ్చారు. పీసా వల్ల కూడా సమస్య పరిష్కారాన్ని 2013 ఫారెస్ట్ యాక్ట్ నిరంతరంగా రాజ్యం ఏదో ఒక లెవెల్లో చేస్తుంది. మరి ఈ హక్కులన్నీ గౌరవించాలి కదా, ఈ గౌరవిస్తూనే మీరు అభివృద్ధి సాధించాలి. కానీ ఈ హక్కులు ఏవైతే రాజ్యాంగము చట్టాలు ఇచ్చాయో ఆ హక్కులను పూర్తిగా కాలని కేవలం మేము వృద్ధి చేస్తామనడం, ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉండేట్టు అది అన్ని ఆదివాసీ ప్రాంతాలు, ఒక ఛత్తీస్గఢే కాదు అన్ని ఆదివాసీ ప్రాంతాల్లో మీకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒరిస్సా, తర్వాత తెలంగాణ, ఆంధ్ర, అన్ని చోట్ల ఆదివాసీలు ఏదో ఒక లెవెల్లో పోరాటం జరుగుతుంది. మీరు అంతిమంగా గుర్తించవలసింది అంటే ఆదివాసీలు మీ అభివృద్ధి నమూనలో భాగమైతేనే అక్కడ శాంతి వస్తుంది. అవును, అంతవరకు ఈ ఆదివాసీలు పోరాటం చేస్తుంటారు, ఆ పోరాటంలో నుంచి మళ్ళీ కొన్ని చట్టాలు రావడం ఇది జరుగుతుంది. కనుక ఇవాళ ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఘర్షణ ఏదైతుందో ఆ ఘర్షణ ఆదివాసీల యొక్క జీవితాన్ని మనము మెరుగుపరుస్తాం, అవకాశాలు ఇస్తాం, ఆరోగ్యము వైద్యం వాళ్ళకి అందిస్తాం, వాళ్ళకు ఒకవేళ వాళ్ళ ఆస్తులు కోల్పోయినా వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వసతి కల్పిస్తాం అని ఎక్కడ వీళ్ళు అడగడం లేదు. అవును, దానివల్ల ఏమైతుందంటే ఆదివాసుల భవిష్యత్తు ఎట్లా అనేటువంటిది వాళ్ళ సమాజం ముందు ఉండేటువంటి ప్రధానమైన సమస్య. వాళ్ళు ఈ దేశ పౌరులే, ఈ రాజ్యాంగం వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనం గౌరవించాలి అనేదాకా ఈ ఘర్షణ ఏదైతుంది, ఒక్క ఛత్తీస్గఢ్నే కాదు మొత్తంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాది కార్పొరేటు ప్రభుత్వము, మేము కార్పొరేట్లకు సహాయం చేస్తాము, కార్పొరేట్లు రావాలి, ఖనిజాలు తోవుకోవాలి, మేము పోలీసుల 29 క్యాంప్స్ ఇంకా పెంచుతాం అన్నాడు. అంటే ఏమర్థం, అసలు మీరు సంపద వస్తున్నప్పుడు మీకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాం, తర్వాత మీకు ఇల్లు కట్టిస్తున్నాం, లేకపోతే మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అనాలి కదా మనకు అట్లని, మీరు మనం ఇది వాయులను తగ్గిద్దాం, తర్వాత ఈ నిర్బంధం తగ్గిద్దాం అనే బదులుగా మేము ఇంకా 29 క్యాంపులు పెడతామని అంటే మేము ఎంత నిర్బంధాన్ని చేస్తాం కానీ మీకు ఎలాంటి అవకాశాలు ఇవ్వము, హామీలు ఇవ్వము, చాలా ప్రమాదం కదా. ఆ దిశగా కాకుండా ఇవాళ ఆలోచించవలసింది ఏంటంటే ఆదివాసీల ప్రాంతంలో మీరు అభివృద్ధిని ఖనిజాల మీద పోయినప్పుడు ఆ ఖనిజాలు వేల సంవత్సరాలుగా కాపాడింది ఆదివాసీలు. అవును, ఒకవేళ నిజంగానే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, సంపద పెరుగుతుంది అని అనుకుంటే ఆ సంపదలో వాళ్ళకు న్యాయమైన వాటా ఉంటుంది. అవును, వాళ్ళ జీవితం మరింత మెరుగైన జీవితంగా మారుస్తారంటే అది ఒక రకమైనటువంటి రాజీ ప్రజలకి. అట్ట కాకుండా మేము సంపద సృష్టిస్తున్నాం, మీ జీవితాన్ని మేము పోలీసులను పెట్టి అణచివేస్తామని అంటే అది ఏ విధంగా పరిష్కారం అవుతుంది అనేటువంటి ప్రశ్న ఇవాళ బయట సమాజం కూడా ఈ ప్రశ్న ఆలోచించి మొత్తంగా ఆదివాసీల జీవితంలో ఇవాళ ఉన్నటువంటి నిర్బంధం ఏదైతుందో ఆ నిర్బంధాన్ని కాకుండా మీరు మానవీయంగా వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళు చాలా అమాయకమైన వర్కింగ్, వాళ్ళ ప్రాపర్టీ రైట్ కూడా లేదు, అంటే ఆస్తి హక్కు ఇదంతా మనకేం లేదు. వాళ్ళు వాళ్ళ విలువలు కూడా చాలా ఉన్నతమైన విలువలు కొన్ని వరకు అయితే, ఎందుకంటే ప్రతి సంవత్సరం భూములు పంచుకుంటూ ఉంటారు, కుటుంబంలో సంఖ్య పెడితే కొంత ఎక్కిస్తారు. వాళ్ళు ఆలోచించే విధానమే చాలా డిఫరెంట్ కూడా, మన ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి చాలా మౌలికమైన తేడా ఉంది. కనుక ఇవాళ ఆదివాసుల భవిష్యత్తు ఏమిటనేది స్వాతంత్రోద్యమ కాలంలో, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ కాలంలో, బ్రిటిష్ వాడిన కాలంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని హక్కులను మనం కల్పిస్తామని మనం రాజ్యం అంగీకరించిన ఆ హక్కులు ఏవైతున్నాయో ఇవాళ కాపాడాలి అనేది పౌరహక్కుల సంఘం నిరంతరంగా మేము 50 ఏళ్ళ నుంచి ఆ మాట మాట్లాడుతున్నాం, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయినా అటు కేంద్ర బడ్జెట్ అయినా రెండు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయంటున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయం, ఇక కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలనేటువంటి ఒక సలహాని ఇస్తూనే ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి విషయంలో ఎన్కౌంటర్లకు సంబంధించి అసలు లోగుట్టు ఏంటి అనేది కూడా బయటపెడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.